ప్రభా నేస క్రీస్తునామంలో మరొకసారి యూట్యూబ్ ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలిస్తూ మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాండి ప్రియమైన వర్లారా నిన్నటి నుంచి మనము ఒక విషయాన్ని ఆలోచన చేయడానికి పూనుకున్నాం అదేమిటంటే యేసువారు శిలుపై చనిపోయారా అనే ఒక ప్రశ్న వేసుకొని దానికి సంబంధించి బైబిల్ ఏం చెబుతుంది అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నాం ఎందుకు ఈ ప్రశ్న ఉద్భవించింది అంటే లోకంలో చాలామంది ముఖ్యంగా ఇస్లాం మతానికి చెందిన వారు ఏసు శిలువపై చనిపోలేదని ప్రచారం చేస్తూ ఉన్నారు ఏసు శిలువ వేయబడలేదని ప్రచారం చేస్తూ ఉన్నారు దాన్ని బట్టి ఈ ప్రశ్నని చర్చించడానికి మనం పూనుకోవటం జరిగింది ఈ ప్రశ్నకి సమాధానం ఎక్కడి నుంచి మనం సేకరించాలి దేనిని ఆధారం చేసుకొని దీనికి సంబంధించినటువంటి వాస్తవాలను మనం వెలుగులోకి తేవాలి అనేది ఈరోజు మన చర్చ అనే అంశం నిన్న ఉపోద్గతంగా వాళ్ళు అసలు దేనిని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నారు బైబిల్లోనే ఇరవై రెండో కీర్తన అలాగే నూట పద్దెనిమిదో కీర్తన పద్దెనిమిదో వచ్చినాన్ని అలాగే హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చినాన్ని కోట్ చేసి బైబిల్ బట్టే యేసు శిలువ వేయబడలేదని శిలువపై మరణించలేదని వాళ్ళు నమ్ముతున్నటువంటి కురాల్లో ఉన్నటువంటి దాన్ని బలపరచుకోడానికి బైబిల్ ఉన్న కొన్ని వచ్చినాలని తీసి మాట్లాడటం అనేది జరుగుతుందని నిన్నటి దినాన మనం ఆలోచన చేసాం దానిలో భాగంగా ఆ వచనాలు ఏం చెప్తున్నాయనే దానికంటే ముందు యేసు శిలువుపై మరణించడానికి తన యొక్క ఉద్దేశాన్ని ఎలా తెలియజేశాడు ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డా లేక దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించాడని ఆలోచించినప్పుడు ఆయన సంపూర్ణంగా దాని కొరకు ఇష్టపడ్డాడని మనం చూసాం రెండవది దేవుడు అనాదిలోనే యేసు యొక్క మరణాన్ని నిర్ణయించాడని సంకల్పించాడని మనం చూసాం ఆ రెండు వచనాలు కూడా అంటే హెబ్రి కానీ కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి ఉచనాలని వారు తప్పుగా అర్థం చేసుకున్నారు అది ఎలాగనేది కాలక్రమంలో మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూడబోతాం ఈరోజు ప్రత్యేకించి మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే ఏసు సిలువుపై మరణించారా లేదా అనేది దేనిని బట్టి ధృవీకరించాలి దేనిని బట్టి సమాచారాన్ని సేకరించాలి అనేది ఈరోజు మనం ప్రత్యేకంగా ఆలోచించేటటువంటి విషయం దీన్ని వాళ్ళు నమ్మేటటువంటి ఈ ఖురాన్ ఆధారం చేసుకొని రుజువు చేయాలా లేకపోతే బైబిల్ని ఆధారం చేసుకొని ఈ బైబిల్ ఏదైతే ఉందో పరిశుద్ధ గ్రంథం దీన్ని ఆధారం చేసుకొని రుజువు చేయాలా అనేది ఈరోజు మనం ఆలోచన చేయబడేటువంటి విషయం ఎందుకంటే యేసుని గురించి సమాచారం ఎక్కడ లభిస్తుందో అది తెలిస్తే కానీ ఈ ప్రశ్నకి సరి అయినటువంటి సమాధానాన్ని మనం పొందలేము ఈ ప్రశ్నకి సరైన సమాధానాన్ని మనం సేకరించాలంటే సేకరించే మార్గాన్ని అంటే ఎక్కడ లభిస్తుంది సరైన సమాచారం అనేది తెలుసుకోవాలి ఒక వ్యక్తిని గుర్చు కానీ ఒక సమాచారాన్ని గుర్చు కానీ సరైన స్థలంలో సరైన విధానంలో సరైన మార్గంలో సేకరించడానికి పూనుకోకపోతే అబద్ధాన్ని అవాస్తవాలని సేకరించి అబద్ధమే నిజమన్నట్టుగా ప్రజలకు చెప్పి మోసగించే ప్రమాదం ఉంది ఈనాడు విశ్వవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కువ మంది ముస్లింలు దీన్నే స్థాపించడానికి పూనుకుంటున్నారు అందరు కాదు కొందరు నాకు తెలిసిన వారిలో నిన్న మీకు చెప్పాను జాగిర్ నాయక్ కానీ లేకపోతే షఫీ కానీ లేకపోతే అహ్మద్ దీదాద్ కానీ లేకపోతే ఇంకా అలాంటి వక్తలు ఎవరైతే ఉన్నారో వారిని గురించి నేను మాట్లాడేది వారిలో ఎక్కువ మంది దేన్ని బేస్ చేసుకొని వారు మాట్లాడతారంటే వారు నమ్మినటువంటి కురాన్ని బేస్ చేసుకొని అందులో దాన్ని బేస్ చేసుకొని రుజువు చేయాలా లేదంటే బైబిల్ని బేస్ చేసుకొని రుజువు చేయాలా ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బైబిల్ నమ్ముతున్నామని వారు చెప్తుంటారు కానీ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ ఉన్నారు ఎలాగంటే నమ్ముతున్నామని చెప్తూనే నమ్మని విధానం ఏసును నమ్ముతున్నామని చెప్తూనే యేసును నమ్మనటువంటి విధానం బైబిల్ నమ్ముతున్నామని చెప్తూనే బైబిల్ నమ్మినటువంటి విధానం ఏసుని గుర్చి నమ్మేవారు యేసుని గుర్చిన సమాచారం ఖురాన్లో దాని మీద ఆధారపడుతున్నారు వాస్తవానికి యేసును గుర్చిన సమాచారం ఖురాన్లో ఉందా యేసుని గుర్చిన సమాచారం ఇంకే మత గ్రంథాలైన ఉందా అని అంటే అక్కడ ఎవరిని ఏ యేసుని కూర్చుందో మనకు తెలియదు వాస్తవానికి చాలామంది ఈ రోజుల్లో బోధించేవారు బైబిల్ బోధించేవారు సైతం కురాన్లో క్రీస్తు దర్శనం అని వేదాల్లో క్రీస్తు యొక్క దర్శనమని వేదాల్లో క్రీస్తుని కూర్చుందని కురాల్లో క్రీస్తుని కూర్చుందని ఇలాంటి బోధలు చేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ ఇది చాలా విచిత్రమైనటువంటి బోధని చెప్పాలి ఎందుకంటే బైబిల్ మాత్రమే యేసుని గుర్చి చెప్పగలదు బైబిల్ మాత్రమే యేసును గుర్చి సంపూర్ణమైన సమాచారాన్ని ఇవ్వగలదు ఆయన మరణానికి సంబంధించి కానీ ఆయన జననానికి సంబంధించి కానీ ఆయన పునరుద్ధారానికి సంబంధించి కానీ ఆయన స్వార్థ పరిచయకు సంబంధించి కానీ ఇవన్నీ అసలు ఎందుకు జరిగాయనే దాని గుర్చి కానీ కంప్లీట్ సమాచారం దొరకాలంటే సంపూర్ణమైన సమాచారం లభించాలంటే బైబిల్ దగ్గర మాత్రమే దొరుకుద్ది వేదాల్లో ఏసుని గుచ్చి దొరకదు ఏసుని గుచ్చి వెదటం వృధా ప్రయాస కురాన్లో ఏసుగుచ్చి వెదటం వృధా ప్రయాస ఎందుకంటే బైబిల్ మాత్రమే యేసుని గుర్చి ఒక ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వగలదు బైబిల్ సంపూర్ణమైన దేవుని గ్రంథం అని నమ్మను వారు వేరే గ్రంథాల మీద ఆధారపడతారు బైబిల్ తన గురించి ఏం చెప్పుకుంటుందంటే అది సంపూర్ణమైన గ్రంథము అని సరిపడినటువంటి గ్రంథము అని అపోసుడు అనే పౌలు ఎపిసి సంఘ పెద్దలు పిలిచి వారు ఇలా కన్నాడు అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై వచ్చును ప్రయోజనకరమైనది ఏది దాచుకునక బహిరంగంగా ఇంటింటా మీకు తెలియజేశాను అన్నాడు అదే అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన చదివితే దేవుని సంకల్పం అంతే మీకు నేను నేనేమీ దాచుకోలేదు మీలో ఎవడైనా నాశనం అయిపోతే నేను దోషిని కాదు అన్నాడు అంటే ప్రారంభ శతాబ్దంలోనే అపోస్తుల ద్వారా దేవుడు దేవుని సంకల్పం అంతా బోధించి రాయించాడు గ్రంథంలో తిమోతికి రాస్తూ రెండో పత్రిక మూడు పదహారులో పదిహేడు వచ్చు పదహారు పదిహేడు వచ్చినాల్లో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు ఒక దైవజనుడు ఏ విషయం మీదైనా సరే ఏ సత్కార్యానికి సంబంధించి అయినా సరే పూర్ణంగా సిద్ధపడటానికి దైవా వల్ల కలిగిన పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ చాలు నుంచి వేరేది అక్కర్లేదు బైబిల్ ఓ సంపూర్ణమైన దేవుని గ్రంథం యోహన్ రాసిన పత్ సువార్తల రచనలో ఇరవై అధ్యాయము ముప్పై ముప్పై ఆడు వచ్చినా తదితే ఆయన కూర్చున్న సమాచారం అనేక విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ గ్రంథంలో రాయబడలేదు ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు క్రీస్తుని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి రాయబడింది అన్నాడు అంటే ఇవి చాలు అని ఇంకా అపోస్తులు అన్నారు దశరునికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము పదిహేను వచ్చినాలో ఇలా రాయబడింది మా నోటి మాట వల్లనైనాను మా పత్రికల ద్వారానైనాను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి వారి నోటి మాటలు ఏవైతున్నాయో వారి పత్రికలు ఏవైతున్నాయో అవే చేపట్టాలనేది ఆ బాధ యొక్క ఉద్దేశం గలతీ పత్రిక ఒకటి ఎనిమిదిలో అపోస్తులను పౌలు ఇలాగన్నాడు మేము మీ ప్రకటించిన సువార్తగాక మరియు సువార్తను మేమైనను పరలోక నుండి దిగొచ్చిన ఒక దోత అయినను మీకు ప్రకటించినట్లయితే అతడు శాపగ్రస్తుడవును గాక అన్నాడు కాబట్టి అపోస్తులు ఏవైతే ప్రకటించారో దాన్నే ప్రకటించాలి పరలోక నుండి దిగి వచ్చిన దోతలైనా సరే వేరేది ప్రకటించడానికి రైట్స్ లేవు నరమాతుడికి ఎవరికి కూడా అపోస్తులు ప్రకటించింది కాకుండా మరొకడు ప్రకటించే రైట్స్ లేవు కాబట్టి ఇప్పుడు యేసుని గుచ్చినటువంటి సమాచారం కానీ ఆయన మరణానికి సంబంధించినటువంటి సమాచారం కానీ ఆయన పునరుద్ధానానికి సంబంధించి కానీ ఏ సమాచారం కొరకైనా ఒకడు ఎక్కడికి రావాలంటే బైబిల్ వద్దకే రావాలి కురాన్లో వారు దేన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నారని మనం ఆలోచన చేస్తే నాలుగో సురాలో నూట యాభై ఏడు నూట యాభై ఎనిమిదో వచ్చినాన్ని వారు ఆధారం చేసుకొని యేసువారు వారు సిలువుపై చనిపోలేదని ఆయనను దేవుడు తప్పించాడని ఇలాంటి ఒక అబద్ధ బోధని ఖురాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు బోధించటం జరుగుతుంది ఇది ఎంతవరకు న్యాయ సమతమో వినే శ్రోతలు గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను నేను చదువుతున్నాను ఈ ఖురాన్లో ఉన్నటువంటి ఒక లేఖన భాగాన్ని చదువుతున్నాను నిస్సా నాలుగు నూట యాభై మూడు నుంచి అరవై రెండు కలిసి ఉన్నాయి మనం చదివేది నూట యాభై ఏడు యాభై ఎనిమిది చదువుతున్నాను వాస్తవానికి వారు ఆయనను చంపలేదు శిలువుపైకి ఎక్కించను లేదు చంపలేదు శిలువుపై ఎక్కించను లేదు కానీ ఆ విషయంలో వారు భ్రమకు గురి చేయబడ్డారు ఈ విషయం గురించి భేదం వ్యక్తం చేసిన వారు కూడా సందేహానికి లోనయ్యారు దీని గురించి వారికి అసలు ఏమీ తెలియదు వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు వారు అతనిని నిశ్చయముగా చంపలేదు కానీ అల్లాహ్ ఆయనను తన వైపునకు లేపుకున్నాడు అల్లాహ్ అద్భుత శక్తి సంపన్నుడు అత్యంత వివేకుడు గ్రంథ ప్రజలలో ఎవరు అతనిని అతని మరణానికి పూర్వం విశ్వసించకుండా ఉండరు అంటే ఈ ఈ మాట ఏం చెప్తున్నాడంటే కురాన్లో అతన్ని చంపాలనుకున్న మాట నిజమే కానీ వారాయన చంపలేదు వారాయన సిలువ కూడా ఎక్కించలేదు అని వారు నమ్మే కురాన్లో రాయబడినటువంటి ఆ నాలుగో సూరాలో నూట యాభై ఏడు నూట యాభై ఎనిమిది వచ్చినాల్లో ఏవైతే రాయబడియో ఆ సమాచారాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు ఏసు వారు సెలువులో చనిపోలేదని ఒక తీర్మానానికి వచ్చారు వారు నమ్మిన గ్రంథంలో అలాగుందని వారు అలా నమ్ముకుంటే వారికి దేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం బట్టి వారికి ఆ హక్కు ఉంది దాన్ని నేను కాదంటలేదు ఖురాన్ బట్టి వారు ఏమి నమ్ముతారు అనేది వాళ్ళ అది వారి మత గ్రంథం కనుక వారు విశ్వసించే గ్రంథం కనుక అందులో రైట్స్ ఉన్నాయా రాంగ్ ఉన్నాయా అనేది పక్కన పెడితే వాళ్ళు నమ్ముతున్నారు కనుక దాన్ని వారు ప్రచారం చేసుకోవటంలో తప్పు లేదు అయితే బైబిల్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఈసా ఈ బైబిల్ ఉన్నటువంటి ఏసే అని వాళ్ళు చెప్పడం అనేది శుద్ధ తప్పు అంటున్నాను ఎందుకంటే కొరిందికి రాసిన రెండో పత్రికలో పదకొండో అధ్యాయం నాలుగో వచ్చినలో అపోస్తులు పౌలు పౌలు అన్నాడు ఏమంటాడంటే మేము ప్రకటింపని మరి ఒక ఏసును ఎవడైనా ప్రకటించినట్లయితే ఆ మాట ఎందుకన్నాడంటే అపోస్తులు కాకే తాము అపోస్తులు అని చెప్పుకునే అపోస్తులు ఉన్నారు ప్రారంభ శతాబ్దంలో సువార్త కాకుండానే సువార్తను ప్రకటించే భిన్నమైన సువార్త వాళ్ళు ఉన్నారు అలాగే యేసును కాకుండానే మరొక యేసును ప్రకటించే వాళ్ళు ఉన్నారు ప్రారంభ శతాబ్దంలో ఇప్పుడు అపోస్తులు ప్రకటించినటువంటి యేసు ఎవరు మేము ప్రకటించిన యేసు అని అన్నాడు అపోస్తులు అన్నటువంటి పౌలు వారు ప్రకటించిన యేసు ఎవరని మనం ఆలోచన చేసినట్లయితే కొరిందులకి రాసిన మొదటి పత్రిక ఒకటాధ్యాయము మనం ఇరవై మూడో వచ్చిన చదివితే అక్కడ అంటాడు పా ఒకటో అధ్యాయ ఇరవై మూడో వచ్చినలో యూదులు చూచిక్రియలు చేయమని అడుగుతున్నారు గ్రీకు దేశస్సులు జ్ఞానం ఎదుతున్నారు మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము అన్నాడు ఆ పోస్తులు ప్రకటించినటువంటి యేసు ఎవరంటే సిలువ వేయబడినటువంటి యేసు క్రీస్తు మరి ఖురాన్లో రాయబడినటువంటి యేసు ఎవరు అసలు సిలువపైకి ఎక్కలేదు సిలువ వేయబడలేదు అని చనిపోలేదు అని అంటున్నాడు ఖురాన్లో ఖురాన్ ప్రకటించి వేసాము సిలువ వేయబడినటువంటి యేసు ఖురాన్ ప్రకటించి చేసామో సిలువుపై చనిపోయినటువంటి యేసు అసలు సిలివే ఎక్కనటువంటి యేసును గుర్చి కురాన్ చెప్తుంది మరి బైబిల్ ఏం చెప్తుందంటే సిలువ వేయబడి యేసుని కూర్చి బైబిల్ బోధిస్తుంది అపోస్తులు ఏం బోధించారంటే సిలువ వేయబడిన యేసుని గుర్చి బోధిస్తున్నాం అన్నాడు సిలువను గుచ్చిన వార్తను చెప్తున్నాం అన్నాడు అది మొదలు కొరింది ఒకటి పద్దెనిమిదిలో శిలువను కూర్చుని వార్తను నశించుతున్న వాడికి వెర్రితనము కానీ నమ్మి రక్షణ పొందుచున్న మనకి దేవుని శక్తి అన్నాడు మానవ జాతిని రక్షించే దేవుని శక్తి సిలువులోనే ఉందని అన్నాడు సిలువనుగొచ్చిన వార్తలోనే ఉంది అన్నాడు సిలువును గుర్చిన వార్తకు వెలుపల మానవ జాతిని రక్షించే దేవుని శక్తి లేదు అన్నాడు ఇరవై అవుట్ వచ్చిన చదివితే స్వార్థ ప్రకటన వెర్రితనమ చేత నమ్మవారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం అన్నాడు సిలువను గుచ్చిన వార్త ఏదైతుందో ఆ వార్త ద్వారానే మానవాన్ని దాన్ని నమ్మవారిని రక్షించే దేవుని శక్తి అని మొదటికొనింది ఒకటి ఇరవై అవుట్లో చెప్తున్నాడు ఇరవై మూడో వచ్చినలో మేము సిలువేయబడిన క్రీస్తును ప్రకటించున్నామన్నాడు రెండో అధ్యాయం మొదలుకొంది పత్రిక రెండో అధ్యాయం రెండవ వచ్చినలో అయితే నేను యేసుక్రీస్తుని అనగా సిలువ వేయబడిన ఏసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుక్కుందును గాక అన్నాడు అంటే అపోస్తులలో ప్రకటించినటువంటి వేసేమో సిలువ యేసు కురాన్ ప్రకటించే ఏసేమో సిలువ వేయబడినటువంటి యేసు కాబట్టి ఆ యేసు వేరు ఈ యేసు వేరండి కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ఏసు సిలువ వేయబడలేదనే అబద్ధ బాధ ఈ ముస్లిం వక్తలు చేయటం అనేది బాధాకరమైన విషయం ఇది ఈ దేశ రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి విషయం వారి నమ్మిన గ్రంథంలో ఏ సేవడో చెప్పుకోండి ఆ ఏసేవడో తెలియదు ఆ ఏసుకి బైబిల్ చెప్పే ఏసుకి సంబంధం లేదు ఏ సేవడో తెలియదు వేదాలున్న ఏసుకి బైబిల్ ఉన్న ఏసుకి సంబంధం లేదు అమాయకంగా చాలామంది క్రైస్తవ వక్తలు అనబడే వాళ్ళు కూడా అమాయక బోధలు చేస్తున్నారు వేదాలు ఏసు బ్రబున్నాడని అద్దంకి రంజిత్ ఓపీ లాంటి దొంగ పోస్తులు ఇలాంటి అబద్ధ బోధలు చేస్తున్నారు ఇంకా కొంతమంది బ్రాహ్మణ కుటుంబం నుంచి కన్వర్ట్ అయ్యామని చెప్పుకొని చాలామంది ఈ మేధాలు యేసుప్రభుని కూర్చుందని ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు వేదాలు ఉన్నటువంటి యేసుప్రభు బైబిల్లో యేసుప్రభు కాదు నదిరేడైన యేసుక్రీస్తు కాదు ఏదో బెత్తలహేములో నదిరే తన ఊర్లో పుట్టినవాడు కాదు ముప్పై మూడున్నర సంవత్సరాల భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి యేసు కాదు రోమేలు చేత సిలివి వేయబడినటువంటి యేసు కాదు ఆ యేసు వేరు యేసు వేరు కాబట్టి వేదాలున్న ఏసుని గుర్చి ధనుంజయ శాస్త్రి అని అద్దకి రంజిత్ ఊపిరి ఇలా కొంతమంది అబద్ధ ప్రాప్తులు బైబిల్ సరిగ్గా అర్థం కాని వాళ్ళు చెప్తున్నారు అదే అట్ ద సేమ్ టైం అసలు బైబిల్కి విరోధులైనటువంటి బైబిల్ నమ్మనటువంటి బైబిల్కి వ్యతిరేకం వాస్తవాన్ని బైబిల్ నమ్ముతున్నాం అని చెప్తారు కానీ ముస్లింలు అది సంపూర్ణమైన దేవుని గ్రంథం అని నమ్మరు అది చెప్పిన ప్రతి సందేశాన్ని వారు నమ్మరు వారికి అనుకూలమైన కొన్ని వచ్చినా లేవో నమ్ముతారు తప్ప వాస్తవానికి అరవై ఆరు పుస్తకాలతో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం ఏదైతుందో ఆ పరిశుద్ధ గ్రంథం మొత్తాన్ని నమ్మే పరిస్థితి ఇస్లామీల్లో లేదు నేను ఫజులు రెహమాన్ అనే ఒక వక్తతో యేసు దేవుడా దేవుని కుమారుడ ప్రవక్తనే డిబేట్ చేశాను అందులో కూడా ఆయన మాటలు నాకు ఏం కనపడిందంటే బైబిల్ మొత్తాన్ని వారు నమ్ముతున్నట్టు కనిపించలే వాళ్ళకి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు నమ్మేటటువంటి సున్నతను గుర్చి వాళ్ళు నమ్మేటటువంటి ఒక్కడే దేవుడు అంటే అల్లా అనే దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి యేసుక్రీసు దేవుడు కాదు దేవుని కుమారుడు కాదు కేవలం ప్రవక్తను చెప్పడానికి అలాగే వాళ్ళు నమ్మినటువంటి ఒక అబద్ధం యేసు మా అబ్రహాము బలర్పించడానికి ఆదికారణ ఇరవై రెండు రాజ్యాలు తీసుకెళ్ళింది ఇస్సాగును కాదు ఇస్మాయిల్ అని చెప్పడానికి అలాగే ఆదరణకర్త అనగా సత్యస్వరూపే ఆత్మ అంటే పరిశుద్ధాత్మ కాదు మహమ్మద్ ప్రవర్తన్ చెప్పడానికి ఇలాంటి అబద్ధాలు చెప్పడానికి బైబిల్ వాడుకుంటున్నారు తప్ప వాస్తవానికి బైబిల్ సందేశాన్ని సంపూర్ణంగా అంగీకరించడానికి అది సంపూర్ణమైన దైవ గ్రంథం అని విశ్వసిస్తున్నామని చెప్తున్నారు కానీ వాస్తవానికి అది సంపూర్ణమైన దైవ గ్రంథం అని వారు విశ్వసించట్లేదు ఒక అబద్ధాన్ని నిజమన్నట్టుగా ప్రజల మధ్య తీసుకెళ్తున్నారు కాబట్టి ప్రజలకి నిజాలు తెలియాలి నేను మాట్లాడిన కొంతమంది ముస్లిం వక్తులతో మాట్లాడినప్పుడు సువార్త రచనలు ఎలాగుంది పౌలు గారు చెప్పింది అలాగుంది పౌలు గారు చెప్పింది మేము నమ్ము పత్రిక మేము చెప్పింది నమ్ము అని అంటారు అదే పత్రిక ఐదు అధ్యాయం ఏడో వచ్చిన మాత్రం వాడుకుంటారు కీర్తన గాన్ని చెప్తారు ఇరవై రెండో కీర్తన అదే కీర్తన పదహారో అధ్యాయం పదో వచ్చినలో ఆయన శరీరం కుళ్ళు పట్టదనే మాట ఉంటే అంటే ఆయన చనిపోయినా కానీ శరీరం కుళ్ళు పట్టదనే మాట ఉంటే దాన్ని మాత్రం నమ్మరు కానీ ఆ గ్రంథంలో వాళ్ళకి అనుకూలమైన వచ్చినా ఏమైనా ఉంటే నూట పద్దెనిమిదో కీర్తన పద్దెనిమిదో వచ్చిన చదివి ఆయన నన్ను శ్రమకు అప్పగించాడు కానీ మరణానికి అప్పగించలేదని అనేక కఠినమైన శ్రమలోకి పంపించాడు కానీ మరణానికి నన్ను అప్పగించలేదని ఇలాంటి వారికి అనుకూలంగా ఉన్నాయి అనిపించినాయి వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి మరణానికి అప్పగించలేదంటే దాని అర్థం పాతాళంలో విడిచిపెట్టలేదని భవిష్యత్తులో మనం చూడబోతాం దాన్ని ఏం తొందరపడక్కర్లే మీరు ఖచ్చితంగా వారి ప్రతి ప్రశ్నకి సమాధానం నేను చెప్తాను మీరు జాగ్రత్తగా వినాలని ప్రేమతో కోరుతున్నాను మరణానికి అప్పగించలేదంటే పాతాళంలో విడిచిపెట్టలేదని మరణ వేదనలను తొలగించాడు అని అంటే పాతాళ నుంచి పాతాళంలో విడిచిపెట్టకుండా పరదేశంలో నుంచి మృతుల్లోకంలో నుంచి మృతుల్లో నుండి ఆయన్ని సజీవుడిగా లేపాడు అనేది దాని యొక్క అర్థం అది ఎలాగో ఏంటో రానున్న ఎపిసోడ్లో మనం నేర్చుకోబోతున్నాం కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి దేనిని ఆధారం చేసుకొని ఒక మనుషుడు ఏసీ యొక్క మరణాన్ని ధృవీకరించాలి ఇవాళ ఒక మనిషి చనిపోయాడంటే డెత్ సర్టిఫికేట్కి ధృవీకరణ పత్రానికి ఒక సిస్టమ్ ఉంది ఇండియన్ గవర్నమెంట్లో ఎస్పెషల్లీ ఆంధ్ర ఆంధ్ర గవర్నమెంట్లో గవర్న ఆంధ్ర గవర్నమెంట్లో కానీ ఇండియన్ గవర్నమెంట్లో కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంలో కానీ డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇష్యూ చేయడానికి ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టాన్ని బట్టి ధృవీకరించాలి అతను చనిపోయాడా లేదా అనేది అది ఎలాగో ఇప్పుడు ఏ సిస్టాన్ని బట్టి ఏ ఆధారాన్ని బట్టి ఏ సమాచారాన్ని బట్టి ఏసు చనిపోయాడో లేదని ధృవీకరించాలంటే వేదాల్లో ఉన్నటువంటి యేసు ప్రభుని బట్టి కాదు లేదా కురాన్లు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి కాదు వేదాలు ఉన్న సమాచారం కాదు కురాన్లు ఉన్నటువంటి సమాచారం కాదు కేవలం బైబిల్లో ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి ఏసు చిలువపై చనిపోయారా లేదనేది ధృవీకరించాలి దీన్ని బట్టి అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఎవరైనా ఇందులో యూస్ చనిపోయడానికి రుజువు చేస్తారా అని అడిగితే ఏ ముస్లిం వక్తయినా వాళ్ళకి సాలు వచ్చిన చూపిస్తా నేను వాళ్ళు వచ్చిన నడకపోయిన ఈ వీడియోల ద్వారా నేను మీకు తెలియజేస్తాను ఎవరైనా ఒకవేళ అమాయకులైనటువంటి క్రైస్తవులు అనబడి వాళ్ళు వాళ్ళు బోధలు నమ్ముని నిజమాన్ని నమ్ముతున్నారేమో కొన్ని వాక్యాలు బట్టి బట్టి కొన్ని వాట్యాలు బై బైహాట్ చేసేసి టక 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 చెప్పి చెప్తుంటే అది నిజమేనేమో అన్నట్టుగా అమాయక ప్రజల్ని భ్రమించేటట్టుగా వాస్తవానికి ఆనాడు ఏసు సిలువేయబడ్డాడని భ్రమించారు అని ఇతను అబద్ధం చెప్తూ ఈనాడున్న ప్రజలను భ్రమింపజేయటానికి అతను కొన్ని వచ్చినా బైబిల్ ఉన్న వాటిని కంటత చేస్తున్నాడు ఒక విషయం జాగ్రత్త గమనించండి కంటత్ చేసినంత మాత్రాన అబద్ధం నిజం కాదు నిజం అబద్ధం కాదు అబద్ధాన్ని బలపరచడానికి అబద్ధాన్ని చెప్పడానికి అతను కొన్ని వాక్యాలు కంటక్ చేశాడు అంతే తప్ప వాస్తవాన్ని బయట తీయటానికి కాదు వాస్తవాన్ని నమ్మటానికి కాదు వాస్తవాలని బయటకు తీసుకొచ్చి ప్రజలు చెప్పాలనే ఉద్దేశం కాదు వారి వారి గ్రంథంలో ఉన్నటువంటి ఒక అసత్యాన్ని బైబిల్లో ఉన్నటువంటి ఒక సత్యానికి ముడిపెట్టి ఇది కూడా బురద చల్లటానికి చేసే ప్రయత్నం తప్ప అది సరైనటువంటి విధానము కాదు మనం చదివే ఉన్నటువంటి సోర నాలుగు నూట యాభై ఏడు నూట యాభై ఎనిమిది వచ్చినాల్లో యేసు సిలువేయ పడలేదు ఏసు శిలువే చనిపోలేదు అనేది కానీ దీన్ని బట్టి ఈ ఆలోచన చేయాలని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే గ్రంథంలో చాలా తేటైన సమాచారం ఉంది యేసుని గురించి ఒక ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవాలంటే లోకా స్వార్థ పదాధ్యాయము ఇరవై రెండో వచ్చినాలో ఒక మాట అన్నాడు కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడు ఎరగడు తండ్రి ఎవడు కుమారుడు తప్ప కుమారుడు ఎవరికి ఆయన బయలుపరచని ఉద్దేశించిన వాడు తప్ప మరెవడను దేవుని ఎరగడు అని అని అన్నాడు అంటే దేవుని ఎరగాలంటే ప్రభు బయలుపరచాలి ప్రభు ఎవరు ఎరగాలంటే ఆయన సంబంధించిన సమాచారం వాస్తవం ఎక్కడుందో తెలియాలంటే అది దేవుడే చెప్పాలని అన్నాడు లోకా స్వార్థ పదాధ్యాయము ఇరవై రెండు వచ్చి చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే దేవుడు ఎవరో చెప్పాలంటే ఏసే చెప్పాలి ప్రభు ఎవరు ఆయన సంబంధించినటువంటి సమాచారం ఏంటో తెలియాలంటే తండ్రిని దేవుడే చెప్పాలి సృష్టికర్త దేవుడే చెప్పాలన్నాడు ఆయన తప్ప ఇంకెవరు చెప్పడానికి ఛాన్స్ లేదు నిజమేనండి నా గురించి చెప్పాలంటే నా తండ్రికి బాగా తెలుసు నా తల్లిదండ్రులకి పూర్ణంగా తెలుసు నేను ఎప్పుడు పుట్టాను నేనేం చదువుకున్నాను నేను ఎలా పెరిగాను నా ఆలోచనలు ఎలా ఉంటాయి నా అలవాట్లు ఎలా ఉంటాయి నా అభిప్రాయాలు ఎలా ఉంటాయి నేను వాళ్ళతో ఎలా ఉంటాను నా భార్యతో ఎలా ఉంటాను పిల్లలతో ఎలా ఉంటాను సమాజంతో ఎలా ఉంటాను ఇలాంటి విషయాలన్నీ నా భార్య బిడ్డలు కొంతవరకు చెప్పగలరు కానీ నాకు సంబంధించిన పూర్ణమైన సమాచారం చెప్పాలంటే నా తండ్రి తల్లి చెప్పగలరు అలాగే యేసుని గుచ్చి పూర్ణమైన సమాచారం చెప్పాలంటే దేవుడు చెప్పాలి విషయం జాగ్రత్త గమనించండి దేవుడే చెప్పాడు ఆయనే చెప్పాలి ఆయన కూర్చినటువంటి సమాచారము దేవుడే చెప్పాలి యేసుని గుర్చిన సమాచారం ఆయన ఎలా చెప్తాడంటే ఆయన తన గ్రంథం ద్వారా తెలియజేస్తాడు యోహన స్వార్థ ఐదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినలో ఇలాగ రాయబడింది లేఖనముల ఎందు నిత్య జీవం కలదని మీరు వాటిని పరిశోధించున్నారు అవే నన్ను గుర్చి సాక్ష్యం అన్నాడు యేసు లేఖనాలు యేసు ప్రభుని గురించి సాక్ష్యం అన్నాడు లేఖనాల్లో ఎక్కడుందో ఆయన గురించి అని మనం ఆలోచన చేస్తే వారి ఇరవై నాలుగు అధ్యాయం నలభై నాలుగు వచ్చిన ఇలాగన్నాడు ధర్మశాస్త్రంలోను ప్రవక్తుల గ్రంథాలలోనూ కీర్తనలోను నన్ను గూర్చి రాయబడింది అన్నాడు ఆయనే స్వయంగా ఏం చెప్తున్నాడంటే దేవుడు ధర్మశాస్త్రులు ఆయన గురించి రాయించాడని ప్రవక్తల గ్రంథాలు ఆయన గురించి రాయించాడని కీర్తన గ్రంథంలో ఆయన గురించి రాయించాడని లోక ఇరవై నాలుగు నలభై నాలుగులో రాయి తెలియజేస్తున్నాడు ఇంకా ఆయన కూర్చిన సమాచారం ఆయనే స్వయంగా చెప్తున్నాడు యోహన సువార్త ఎనిమిదో అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన మీరు చదివినట్లయితే నన్ను గుర్చి నేను సాక్ష్యం ఇచ్చుకున్నడలా నా సాక్ష్యం సత్యమే అన్నాడు ఆయనను గుర్చి దేవుడు చెప్పాలి ఆయనను గుర్చి ఆయన చెప్పాలి ఎవడో చెప్పిన కట్టుకథలు కాదు ఏసుని గుర్చి యేసు చెప్పింది సత్యం ఏసుని గుర్చి దేవుడు చెప్పింది సత్యం అలాగే యోహన స్వార్థ పదిహేను అధ్యాయము ఇరవై ఆరో వచ్చుల్లో ఇలా రాయబడింది ఇరవై ఆరో వచ్చుల్లో ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ ఆయన గుర్చి సాక్ష్యం ఎత్తాడు అన్నాడు ఆయన నన్ను గుర్చి సాక్ష్యం ఎత్తాడు సత్యస్వరూపయోగ ఆత్మను అనుగుర్చి సాక్ష్యం ఎత్తాడన్నాడు ఏసును కూర్చినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావాలంటే వాస్తవాలు తెలియాలంటే దేవుడు చెప్పాలి రెండవది యేసు ప్రభు చెప్పాలి మూడవది పరిశుద్ధాత్మ చెప్పాలి నాలుగవది యోహర్ సోద పదిహేను అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినలో ప్రభు ఇలాగన్నాడు మీరు మొదటి నుండి నాతో ఉన్నారు కనుక మీరు నుండి అనుగుచి సాక్ష్యం ఎత్తారు అన్నాడు అంటే అపోస్తులలో కూడా ఆయన సాక్షులు అన్నాడు యోహాను స్వార్థ పదిహేను ఇరవై ఏళ్ళు అపోస్తులు గారి పది నలభై రెండు చదివితే అపోస్తులు అనే పేతురు కొన్నేళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు యేసుని గుచ్చి సాక్షి వేయటానికి అపోస్తులనే దేవుని ఏర్పాటైన మనుషులు అని చెప్పాడు ముందుగా దేవుని చేత ఏర్పరచబడిన మాకే ఆయన ప్రత్యక్షంగా పడినట్లు అని అన్నాడు అంటే ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి సాక్షులు ఎవరంటే అపోస్తులు కాబట్టి ఏసునుగుచ్చి నేర్చుకునే మార్గం ఏంటంటే దేవుని దగ్గర నేర్చుకోవాలి యేసు ప్రభు దగ్గర నేర్చుకోవాలి పరిశుద్ధాత్మ యద్ద నేర్చుకోవాలి పరిశుద్ధాత్మ ప్రేరణతో పనిచేసినటువంటి బోధించినటువంటి అపోస్తల యద్ద నేర్చుకోవాలి ఏం చెప్తున్నారు వాళ్ళు అపోస్తలు ఏమి నేర్పారు వాళ్ళు అనేది గ్రంథంలో మనం చూడాలి టోటల్గా బైబిల్ మాత్రమే యేసుని గుర్చి ఒక ఖచ్చితమైన సమాచారం ఇవ్వగలడు దేవుడు మాత్రమే ఇవ్వగలడు యేసు ప్రభు మాత్రమే చెప్పగలడు పరిశుద్ధాత్మ మాత్రమే చెప్పగలడు ఆయన ప్రేరణలో పనిచేసినటువంటి అపోస్తులను మాత్రమే యేసు శిలువుపై చనిపోయాడా లేదనేది ధృవీకరించగలరు టోటల్గా బైబిల్ను బట్టి బైబిల్ చట్టాన్ని బట్టి బైబిల్ వాక్యాన్ని బట్టి బైబిల్ ఉన్నటువంటి సందేశాన్ని బట్టి ఏసు వారు సిలువుపై చనిపోయారా లేదనే ధృవీకరించాలి అంతే తప్ప కురాన్ని బేస్ చేసుకుని ఏసు చనిపోలేదు అనేది ధృవీకరించటం వెరితనము వెర్రివాళ్ళు చేసేటటువంటి పని జాత గమనించాలి ఏసు యొక్క మరణాన్ని ధృవీకరించడానికి ఏకైక మార్గం బైబిల్ వేదాలు కాదు ఖురాన్ కాదు మరి మత గ్రంథం కాదు కేవలం సత్యదేవుని గ్రంథమైనటువంటి బైబిల్ మాత్రమే సత్యదేవుని సందేశమైనటువంటి బైబిల్ మాత్రమే బైబిల్ మాత్రమే యేసు యొక్క మరణానికి సంబంధించి కానీ జననానికి సంబంధించి కానీ యేసుకి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని ఇవ్వగలదు కాబట్టి ప్రియా మిత్రులారా ఈ వీడియో చూస్తున్నటువంటి ఇస్లామీయులకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు నమ్మిన గ్రంథం అది సరైనది కాదనేది నేను ఇక్కడ మాట్లాడలే ఒకవేళ నేను నమ్మిన గ్రంథాన్ని బయట చూస్తే గల్తీ భద్రకు ఒకటి ఎనిమిది ప్రకారము మేము మీకు ప్రకటించింది కాక మరియు సువార్త మేమైనను నుండి దిగి వచ్చిన ఒక దూతాన్ని మీకు ప్రకటించినట్లయితే అతడు శాపగ్రస్తునవులు కాక అన్నాడు అంటే అపోస్తులు ప్రకటించింది కాకుండా మరి వ్యక్తి ఎవడైనా సరే ప్రకటించకూడదు సరిగదా దిగి దిగొచ్చిన దేవదత్తులు కూడా ప్రకటించకూడదు అన్నాడు ఇది మధుర శతాబ్దంలో అపోస్త పౌలు ద్వారా పరిశుద్ధాత్మ స్టేట్మెంట్ ఇది దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచినటువంటి సందేశం ఇది సృష్టికర్త అయిన దేవుడు అద్వితీయ సత్యదేవుడైనటువంటి యహోవా అనే పేరు మీద ఇస్రాయల్ పరిచయం చేయబడినటువంటి దేవుడు ఆ తండ్రి అయిన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది నాది కాదు పౌలు గారిది కాదు పరిశుద్ధాత్మది కాదు యేసుది కూడా కాదు దేవుడే తన ఆత్మ ద్వారా అపోసుడైనటువంటి పౌలకి బయలుపరిచినటువంటి సందేశం వాళ్ళు ప్రాటించిన వేసు సినిమా చేయబడిన వేసు ఆరవ శతాబ్దం అయిపోయి ఏడవ శతాబ్దం ప్రారంభంలో మహమ్మద్ ప్రవక్తకి దూత ద్వారా బయలుపరచబడినటువంటి సందేశము ఖురాన్ అని మీరు చెప్తారు ఇస్లామీలు చెప్తారు మధుర శతాబ్దంలో ఉన్నటువంటి దేవుడు తన దూత ద్వారా తన ఆత్మ ద్వారా బయలుపరిచిన సందేశమేమో సిలువ చేయబడ్డాడని సినులో చనిపోయాడని చనిపోయి సమాచేయబడ్డాడని దినం లేపబడ్డాడని తన అపోస్తుల ద్వారా తెలియజేశాడు తన సేవకుల ద్వారా తెలియజేశాడు తన ఆత్మ ద్వారా బయలుపరిచాడు అదే దేవుడు ఆరో శతాబ్దం అయిపోయి ఏడో శతాబ్దం ప్రారంభంలో తన గబ్బ్రియల దోత ద్వారా మర్లా మహమ్మద్ ప్రవర్తకి కుమారుడైనటువంటి ఈసా అనే వ్యక్తి వేయబడ్డాడని తప్పు సిలువ వేయబడలేదని సిలువ ఎక్కలేదని సిలువుపై ఆయన మరణించలేదని అలా భ్రమింపజేయబడ్డారని చేయబడ్డారని మరొక విషయాన్ని తన దూతు ద్వారా తెలియజేశాడంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి అదే దేవుడు అదే తన ఆత్మ